తెలివి కల కోతి మొసలి కథ నీతి నక్క జిత్తుల మిత్రులను నమ్మరాదు మోసం చేసే మిత్రులను నమ్మరాదు మోసం చేసే మిత్రులను ముందే తెలివితో గమనించాలి మోసానికి బలి కాకూడదు ఈ కథ ఒక కోతి మొసలి కథ గుంట నక్క యోచనగల ముసళ్లను క్రూర జంతువులను పెంచరాదు నమ్మరాదు విశ్వసించరాదు అతి జాగ్రత్తగా ఉండవలను నక్క జిత్తుల మిత్రులను నమ్మరాదు మోసం చేసే మిత్రులను నమ్మరాదు కథ ఒక కోతి రేగి పండ్ల చెట్టు మీద నివసించేది ఈ చెట్టు ఒక చిన్న అడవిలో ఉంది ఈ కోతి ఎప్పుడు రేగి పండ్లు తింటూ నివసించేది ఈ రేగి పండ్లు చెట్టు ఒక నది అంటే చెరువు దగ్గర ఉంది ఈ చెరువులో ఒక మొసలి నివసిస్తూ ఉండేది ఈ కోతి మరియు మొసలి స్నేహితులు మరియు చాలా కాలంగా మిత్రులు ఈ కోతి కొన్ని రేగి పండ్లని ఈ చెరువులో ఉన్న మొసలికి ప్రతిరోజు వేసేది మళ్ళీ ఈ కోతి అనేది ఓ మొసలి మిత్రమా నువ్వు కొన్ని పండ్లను కొన్ని తిని నీ భార్యకు తీసుకుని వెళ్ళు ఈ పండ్లను ముసలి తన భార్యకు ఇవ్వగా అవి తిని చాలా బాగున్నాయి అని చెప్పింది చాలా తీయగా కూడా ఉన్నాయి అని నోరు చప్పరించేది ఇంకా ఈ భార్యమణి ఏమన్నదంటే ఈ పండ్లే ఇంత రుచిగా తీయగా ఉన్నాయంటే మీ మిత్రుడు అయినటువంటి కోతి గుండె మరియు హృదయము ఎంత తీయగా ఉంటుందో అని ఆశ్చర్యపోయింది ఒకరోజు మొసలి యొక్క భార్యమణి ఏమన్నదంటే నేను ఈ కోతిని తినాలని అనుకుంటున్నాను కానీ మొసలి ఏమన్నదంటే ఈ కోతి నా మిత్రుడు కానీ మొసలి యొక్క భార్యామణి ఏమన్నదంటే నాకు కావాలి ఆ కోతి అని మారాం చేసింది ఇంకనూ మొసలి యొక్క భార్య ఒక ప్లాన్ వేసి తన భర్త అయిన మొసలికి చెప్పింది మరునాడు ఈ కోతి దగ్గరకు ముసలి వచ్చి మిత్రమా నీవు మా ఇంటికి వచ్చి భోజనం చేసి మమ్మనందింపజేయవలేను నిన్ను మేము సగర్వ సగర్వముగా మా ఇంటికి భోజనానికి పిలుస్తున్నాము ఈ విషయము కూడా నా భార్యామని కూడా చెప్పవనది నీవు నా భుజం వెనకే కూర్చోవలేను అన్నది ఈ మొసలి మిత్రుడు నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నది మొసలి ఈ కోతి మిత్రుడు కూడా చాలా ఆనందపడి సంతోషించి ముసలి మిత్రుడు ఇంటికి వెళదామని నిశ్చయించుకున్నాడు అప్పుడు ఈ కోతి ముసలి మీద వీపు మీద కూర్చుని చెట్టుపై నుండి జంపు చేసి ముసలి వీపు మీద కూర్చుంది మార్గ మధ్యంలో మీ ముసలి కోతితో ఏమన్నదంటే ఓ కోతి మిత్రమా మా ఇంట్లో భోజనము కానీ పస పసందు విందులు కానీ ఏమీ లేదు నీ గుండెకాయ చాలా పండుగ తీయగా చాలాగా బాగుంటుందని అన్నది మా యొక్క ట్రిక్ మరియు ప్లాన్ వలనే నిన్ను పం చంపడానికి మా ఇంటికి తీసుకు వెళ్తున్నాను ఓ కోతి మిత్రమ్మా అన్నది ముసలి మిత్రుడు ఎందుకంటే నువ్వు ఈ తీయని పండ్లను రోజు తింటున్నావు కాబట్టి నీ గుండె కూడా చాలా తీయగా ఉంటుంది ఈ కోతి చాలా షాక్ అయింది సేపు కోతి యొక్క మైండ్ బ్లాక్ అయింది కానీ ఈ కోతి కొద్దిసేపు తర్వాత తేరుకుంది కొంచెం తెలివి ఉపయోగించి ఎలా చెప్పాలి చెప్పింది ఈ కోతుల జాతి చిన్నగా ఉన్న వాటికి కొంత తెలి తెలి తెలివితేటలు ఎక్కువే అయ్యో ముసలిమిత్రమా ఈ సంగతి ముందే చెప్పి ఉంటే నేను నా గుండె మా చెట్టులో దాచిపెట్టాను మనం చెట్టు దగ్గరికి వెళ్దాం నా గుండెను తీసుకువస్తాను అన్నది ఈ తెలివి కల కోతి అప్పుడు బుద్ధి లేని ముసలిది కోతి చెప్పింది నిజమనుకుని తిరిగి ఆ చెట్టు దగ్గరకి చెట్టు దగ్గరికి వెళ్ళింది కొ చెట్టు దగ్గర నీవు మోస మోసకారి నీ దుష్టబుద్ధి నాకు తెలిసింది నిన్ను ఎప్పుడూ నమ్మరాదు నీవు మిత్రుర్రోవి నీవు నయవంచకుడవు నీవు కపటి మోసలిబాయి నన్ను నమ్మిన వాళ్లను నట్టేట ముంచేస్తావు నీ ఒక దొంగ ముసలిపోయి అందరినీ చంపి తినేస్తావు నాకు కూడా తెలుసు నీవు నా మిత్రుడివై అనుకున్నాను కానీ నీవు మిత్రుడని చూడకుండా నన్ను కూడా మోసం చేయాలని నన్ను చంపి తినాలని నీ దిరుద్దేశం నాకు తెలిసిపోయింది నీవు ఒక చాలా డేంజరస్ ఫెలోవి గుండెలు తీసిన బంటివి నక్కజిత్తుల ముసలివాయి నీవు నమ్మక ద్రోహివి అప్పుడు ముసలి చాలా బాధపడ్డట్టు నటించింది ఏమీ చేయలేక ఈ ముసలి తన ఇంటికి కన్నీరు పెడుతూ ఇంటికి వెళ్ళిపోయింది అసలు ముసళ్లను ఎవరు నమ్మరారు కృ క్రూర మనుషులను దగ్గరకు క్రూర జంతువుల దగ్గరకు క్రూర మృగాల దగ్గరకు ఎవరు వెళ్లరాదు ఎవరు క్రూర జంతువులను పెంచరాదు క్రూర జంతువులతో ఆటలాడరాదు క్రూర జంతువులతో స్నేహం చేస్తే ప్రాణానికే ముప్పు ముప్పు కలుగుతుంది కాబట్టి పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండి క్రూర మృగాల దగ్గరికి వెళ్ళకూడదు తెలవని ప్లేస్లో కూడా జంతువుల దగ్గరికి వెళ్ళకూడదు తెలివి కోతి మూసళ్ళ కళ కథ వినండి విన్నారు కదా చాలా బాగుంది ఇట్లు మంత్రిపరడ మార్కండేయులు హైదరాబాద్ ఇండియా ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ కూడా కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అతి త్వరలో ఇట్లు మంత్రి మంత్రిపరడ మార్కండేయులు హైదరాబాద్